దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదినం దైవ సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువును పరిరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో నుండి అపొస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాను. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదుని గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. నిజంగా ఒక మనిషికి మరొక మనిషి సాక్షి చెప్పడం చాలా తేలికైన పని, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పడం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు. దేవుని వాక్యంలో దావీదుని గురించి దేవుడు అనేక మార్లు సాక్ష్యమిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడి అపోస్తల కార్యాల 13వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు అని చెప్పి అన్నాడు. ఎందుకో తెలుసా? అతడు దేవుని ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజంగా ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉంటారో, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టులుగా ఉండగలుగుతారు. అవునండి, మన జీవితాల్లో ఈ రోజున దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా నీవు నేను ఉన్నామంటే అది దేవుని ఇష్టం. దావీదు దేవునికి ఇష్టుడు గనకనే అతన్ని రాజుగా ఏర్పాటు చేశాడు. దేవునికి ఇష్టుడు గనకనే తన మహిమను దావీదుకి ఇచ్చాడు. దేవునికి ఇష్టుడు గనకనే ఆశీర్వాదములతో తన జీవితాన్ని దేవుని నింపాడు. నిజముగా ఆలోచిస్తున్నప్పుడు దావీదు దేవుని వలన పొందుకున్న ప్రతి దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయనకి ఇష్టుడు గనకనే అతను పొందుకున్నాడండి. దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉండడం ఎంతో మంచిది. కనుక ఎలాగుంటే మరి దేవునికి ఇష్టం? ఒక మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని రాస్తున్నాడు. నిజంగా ఈ వాక్యంలో గమనించినప్పుడు ఆలోచన చేస్తే, ఒక మనిషి తన జీవితంలో దేవునికి ఎప్పుడు ఇష్టుడిగా ఉండగలుగుతాడంటే విశ్వాసముతో జీవించినప్పుడు. మన హృదయమంతా మన మనసంతా దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసంతో నింపబడి ఉండాలండి. ఎవరైతే విశ్వాసంతో వారి జీవితాలు నింపుకుంటారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో, విశ్వాస యాత్రలో కొనసాగుతుంటారో, విశ్వాసం కలిగిన వారంటే దేవునికి బహు ఇష్టం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరధారకున్న దినములలో అనేక మంది రోగులైనటువంటి వారిని స్వస్థపరుస్తున్నప్పుడు, పాపులను రక్షిస్తూ ఉన్నప్పుడు, అనేకులను ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నప్పుడు, ఇక విశ్వాసంతో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ మెచ్చుకున్నారు, ఎంతమంది అయితే విశ్వాసంతో ఉన్నారో వారిని స్వస్థపరిచారు, ఎంతమంది అయితే విశ్వాసంతో ఉన్నారో వారిని ప్రభు రక్షించారు. విశ్వాసము లేకుండా ఆయన ఏ కార్యము కూడా చేయలేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు విశ్వాస వీరుల పట్టిక రాయబడ్డది. ఈ విశ్వాస వీరుల గురించి ఈ 11వ అధ్యాయం అంతా రాసుకుంటా వచ్చాడు. ఎంతోమంది భక్తి కలిగినటువంటి వారు, విశ్వాసం కలిగి దేవునికి ఇష్టంగా ఉన్నట్టుగా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా రాస్తూ ఉన్నాడు. విశ్వాసముతోనే సమస్త కార్యాలు వారు చేయగలిగారు. ఈ రోజున మన జీవితాల్లో బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క కార్యాలు అద్భుతంగా మనం చేయగలుగుతాం. విశ్వాసం లేకపోతే మన జీవితాల్లో ఎంతమాత్రం ప్రయోజనము లేదు. అందుకని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరంటే దేవునికి ఇష్టం? సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. యథార్థముగా ప్రవర్తించేవారు. కొంతమంది జీవితాలు యథార్థత ఉండదు. ఒక నటన, ముందొక మాట వెనుకొక మాట, ముందొక విధంగా వెనుకొక విధంగా. నిజంగా మనుషులు కనపడ్డప్పుడు ఒక రీతిగా, మనుషులు లేనప్పుడు మరొక రీతిగా వారు మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా
యదార్థవంతులు కాదండి. మనిషి ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో మనిషి లేనప్పుడు కూడా అలాగే మాట్లాడితే అది యదార్థత అవుతుంది. అలాగే దేవుని ఎదుట ఒక రకంగా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయిన తర్వాత మరొక రకంగా మన జీవితాలు ప్రవర్తించామంటే అది యదార్థత కానే కాదు. కనుక యదార్థత కావాలి మన జీవితంలో. ఎవరు యదార్థంగా ఉంటారో వారే దేవునికి ఇష్టమైనటువంటి వారు. 26వ కీర్తనలో 1వ వచనంలో చక్కని మాట అంటాడు, నేను ఏ సందేహము లేకుండా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నేను యదార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నానయ్యా అని మాట్లాడతాడు. అందుకండి దావీదు అంటే దేవునికి ఇష్టం. యదార్థముగా అతడు ప్రవర్తించినటువంటి వాడిగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ మన జీవితాల్లో కూడా మనము యథార్థవంతులుగా ఉన్నట్లయితే దేవుడు తన కనుదృష్టిని మన మీద నిలిపి మనని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. మన జీవితాల్లో బలమైన కార్యాలను చేస్తాడు. యథార్థవంతులుగా ఉంటే అది ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితంగా మనం భావించాలి. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ విషయాన్ని కీర్తన గ్రంథములో 16వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనిలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అని చెప్పి దావీదు తన కీర్తన రాస్తున్నాడు. భూమి మీద ఎంతమంది భక్తి చేస్తున్నారు? ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా తన్ను తాను కాపాడుకుంటూ ఎవరైతే తన యొక్క నోటి కళ్ళెం పెట్టుకుంటారో వారు భక్తిని కాపాడుకుంటారో, ఎవరైతే తన యొక్క పవిత్రతని కాపాడుకుంటారో వారు నిజమైన భక్తి పరులండి. భక్తిని కాపాడుకోవడం మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి మనం నడిపించబడతా ఉంటాం. భక్తులైనటువంటి వారు తన యొక్క భక్తిని కాపాడుకున్నారు. మనం దేవుని వాక్యంలో అనేక మందిని మనం చూడవచ్చు భక్తిని కాపాడుకున్నటువంటి వారిని మనం చూస్తాం. దావీదు కూడా తన జీవితంలో తన భక్తిని కాపాడుకున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి వారు ఎవరు దేవునికి ఇష్టం అంటే భక్తి కలిగిన వారంటే దేవునికి బహు ఇష్టం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఎలీషా ప్రవక్తను గురించి రాయబడినటువంటి మాట ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటంటే అతడు భక్తి కలిగిన దైవజనుడు అని రాశారు. గనురాని స్త్రీ గురించి ఒక మాట రాయబడ్డది, ఆమె శ్రద్ధాభక్తులు కలిగినటువంటిది అని రాయబడ్డది. ఆలోచన చేస్తున్నప్పుడు భక్తి కలిగిన దైవజనుడు ద్వారా అనేక అద్భుత కార్యాలు దేవుడు చేయగలిగాడు. శ్రద్ధాభక్తులు నిలిపినటువంటి గనురాల యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎంతో గొప్ప దేవుని యొక్క సన్నిధిని అలాంటి వారు అనుభవించారు. ఈ రోజున మన జీవితాల్లో మన భక్తిని కాపాడుకోవడం ఎంతో శ్రేష్టమైందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఎవరిష్టం దేవునికంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కనుక మన భక్తిని మనం కాపాడుకుందాం. ఎందుకో తెలుసా? భక్తిని కాపాడుకోలేకపోతే మన జీవితంలో దేవునితో కూడా మనం ఉండే అవకాశం లేదండి. ఆయనకి ఇష్టంగా ఉన్నటువంటి బిడ్డల్ని పరలోకానికి చేరుస్తాడు. ఆయనకి ఇష్టంగా ఉన్న బిడ్డల్ని ఆయన నిత్యమైనటువంటి మహిమలో ఉంచుతాడు. మరి అయితే నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఒకసారి మనం పరీక్షించుకుందాం, ఆలోచిద్దాం. ఈరోజు మన జీవితంలో, మన భక్తి జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా, మన యథార్థగల జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుంటాం. అలాంటి గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారందరినీ బలపరచండి, ఆయత్తపరచండి, నీకు ఇష్టమైన బిడ్డలుగా చేయండి. మీ రాజ్యం కొరకైన సిద్ధపాటునివ్వండి, మహిం పొందండి. యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.